First of all, thank you so much for this beautiful and wonderful diary, darling. ప్రతి ఒక్కరి లైఫ్లో నాకు తెలిసి అదే టెన్త్ క్లాస్ చదివేసిన వాళ్ళు అయి ఉంటే మాత్రం డెఫినెట్గా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు టెన్త్ క్లాస్లో మాత్రం. నాకైతే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట. నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసింది టెన్త్ క్లాస్లో అనమాట. అతని పేరు నేను మెన్షన్ చేయకుండా ఎక్కడున్నాడు ఏమో నాకు తెలియదు కాబట్టి అనవసరంగా అతను పెళ్ళయి ఉంటే అనవసరంగా ఇప్పుడు లేనిపోయిన ప్రాబ్లమ్స్. సో ఒకరిని ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ఇష్టపడడం అనేది అది చాలా స్పెషల్ థింగ్ అండి. అలాంటిది నాకు లవ్ లెటర్ వచ్చింది. నాకు టెన్త్ క్లాస్లో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది గుర్తొచ్చినప్పుడు కూడా దసరాకి ప్రపోజ్ చేశాడు తను. సో అలా నాలాగే చాలామందికి చాలా పాజిటివ్ మెమరీస్ ఉంటాయి. ఫ్రెండ్షిప్ అయినా కానివ్వండి, లవ్ అయినా కానివ్వండి, ఏదైనా ఆ ఏజ్లో ఏదైనా ఫస్ట్ టైం జరిగేది చాలా స్పెషల్ మూమెంట్స్ అలా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో దట్ ఈస్ మై మెమరీ డార్లింగ్. ఇంకేంటి, ఎక్స్క్యూజ్ మీ మేడం, నా మెమరీ అన్నారా? నేను నా పనిలో ఉంటాను. నాదులు అడిగావు, వినలేదు మరి నా మెమరీ. నువ్వు దసరాకి ఇచ్చారు లవ్ లెటర్, అక్కడ వరకు విన్నావా? ఇంకంత చాలు జీవితానికి. ఓకే చాలు, అదే పేరేమన్నా మీరు చెప్తారా ధైర్యంగా? బాగోదు, అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఛాన్స్ ఇచ్చినందుకు. వెన్నెల రామారావు గారిని అసలు చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. మామూలుగా ఎవరైనా సడన్గా ఏదన్నా షూట్ క్యాన్సిల్ అయినా, ఏదన్నా లొకేషన్ ప్రాబ్లం అయినా, వర్షం వచ్చి ఆగిపోయినా, ఏమండి కొంచెం టెన్షన్ అయిపోతున్నా అండి అన్న ఫీల్లో ఉంటారు. ఈయన చాలా కూల్గా బాంబ్ పడినా కూడా, ఏమండి బాంబ్ పడిందండి వాళ్ళ క్యాన్సిల్ రేపు పెట్టుకుందా అండి నవ్వుతూ చెప్తారనమాట. ఇంత కూల్ ప్రొడ్యూసర్ నేను ఎక్కడా చూడలేదండి. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మామూలుగా మీరు చాలామంది డైరెక్టర్ని చూసుంటారు, ఆ ఒక్క డైరెక్షన్ చేయడానికి ఏమంటారు షేవింగ్ చేసుకునే టైం ఉండదు వాళ్ళకి, అంత బిజీగా ఉంటారు, చాలా కష్టం, చాలా స్ట్రెస్. అలాంటిది కెమెరా కూడా చూసుకుంటూ అంటే సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎక్కడ టెన్షన్ పడకుండా, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, ఆయన కన్ఫ్యూజ్ అవ్వకుండా, టైం వేస్ట్ కాకుండా, క్లారిటీతో అండ్ బెస్ట్ కాంబినేషన్ సార్ మీ ఇద్దరిది మాత్రం. పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనిపిస్తుంది సార్. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మూవీ ఆల్మోస్ట్ చూశాను. చాలా మంచి మూవీ అండి, తప్పకుండా థియేటర్లో చూడండి. మార్చి 4th రిలీజ్ అవుతుంది కదండి మనం, సో మార్చి 4th రిలీజ్ అవుతుంది. సో 10th క్లాస్ని మీరు అందరు చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.